శివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ శ్రీ స్వామివారిని దర్శించుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే శివకేశవులు ఒకళ్ళని చెప్తారు, నిన్నేమో శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని, ఈ రోజున నమో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చాలా అదృష్టం. మరి ఆ స్వామివారి ఆశీస్సులతోటి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత కింద మాట్లాడు. ఏ ముఖే నరేష్ ఇట్రా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన స్వభావ క్రీడాకారుడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడల్ని అన్ని రకాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా సీఎం కప్ పెట్టి, ఈ 13 జిల్లాల్లో కూడా సీఎం కప్ పెట్టి స్థానిక క్రీడాకారులు ప్రోత్సహించి, ఈ 13 జిల్లాలు అయిపోయిన తర్వాత ఫైనల్స్ మరి వైజాగ్లో కానీ విజయవాడలో కానీ పెట్టి సీఎం గారి చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతి అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లాలో, పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ సీఎం కప్పు మరి నేను నాతో పాటు గౌరవ మంత్రులు అనిల్ కుమార్ గారు, గౌతమ్ రెడ్డి గారు కూడా ప్రారంభం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో క్రీడలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహించి వారికి ఈ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 2.5 లక్షల రూపాయలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 1 లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికి ఈ ఇవాళ నెల్లూరుతో కలిపి 11 జిల్లాలు అయిపోయినాయి. ఇంకా రేపు ఒంగోలు ఉంది, అనంతపురం, 13 జిల్లాల్లో కూడా 7 నెలల కాలంలో మరి అన్ని రకాల క్రీడలు, 13 రకాల క్రీడలు నిర్వహించడం అనేది గత చరిత్రకు జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులని ప్రభుత్వ తరఫున మరింత ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నా వంతు కృషి సహాయ సహకారం అందజేస్తాను, తెలియజేస్తాను.